సర్పంచుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో సర్పంచులకు విలువ లేకుండా పోయిందని అన్నారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు నిర్వహించిన సర్పంచులు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. గ్రామాల్లో చెట్లు ఎండిపోతే సర్పంచుల్ని బాధ్యులు చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్లో చెత్త పేర్కొన్నందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై చర్యలు ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల హక్కుల కోసం పటిష్టమైన చట్టం తీసుకొస్తామని అన్నారు. సర్పంచులు చేయని ప్రయత్నం లేదు, ఆత్మహత్యలు చేసుకొని కొందరు, ఆలి మీద ఉన్న తాళిబొట్టు అమ్ముకున్న వాళ్ళు కొందరు, బస్టాండ్లో పొడిచి బజార్లో పొడిచి బిచ్చం ఎత్తుకున్న వాళ్ళు ఇంకొందరు. నేను ఇవాళ అడుగుతున్నా, చంద్రశేఖర్ రావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా, చంద్రశేఖర్ రావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మురికి కుప్పలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మరి నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సెట్ ఎండిపోతేనే, సెట్టు చచ్చిపోతేనే సర్పంచ్ని సస్పెండ్ చేస్తా అంటున్నావు కదా. నీ కొడుకు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు, దాదాపుగా హైదరాబాద్ లో నీ కొడుకు నిర్లక్ష్యం వల్ల 30 మంది చచ్చిపోయారు, మూసీలో ముగ్గురు మునిగి చచ్చిపోయారు. నీ కొడుకును నడి బజార్లో ఉరేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీలో 600 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో బ్యాంకుల ఎఫ్డీలు ఉంటే ఇవాళ 6000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇవాళ బ్యాంకులలో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ఉద్యోగస్తులకు నెల మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వాలంటే బ్యాంకులలో అప్పులు తేవాలి. ఈ సంవత్సరం జీతాల కోసమే 28000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అంటే రాష్ట్రం ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పులో మునిగిపోయింది. ఒక్కొక్క తలకాయ మీద రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా 150000 రూపాయల అప్పును మోపింది చంద్రశేఖరరావు. మరి నిన్ను ఇవాళ ఏం చేయాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ సర్పంచులారా ఆలోచన చేయండి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఇక మీరు అడుక్కుంటే కుదరదు, అడిగినా ఆయన ఇవ్వడు. ఇక ఆయన మారడు కాబట్టి ఆయనను మార్చే సమయం వచ్చింది. గ్రామ గ్రామాన ఉండే సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మారని చంద్రశేఖరరావు గారిని మార్చే శక్తి మీకుంది. మీ బలం మీకు తెలియట్లేదు. మీరు అనుకుంటే మీ గ్రామంలో టీఆర్ఎస్ను బొంద పెడితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇక అడుక్కునేది మానండి.